పెదవుల పగుళ్ళు. పగిలిన పెదవులు బాధతో పాటు ముఖ అందాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. పొడి వాతావరణం పెదవుల పగుళ్లకు ముఖ్యమైన కారణం. వాతావరణంలోని గాలి పొడిగా ఉన్నప్పుడు చర్మంలోని పైపొరలు ఆరిపోతాయి. పెదవుల మీద ఉండే చర్మం సున్నితంగా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ముందుగా వాతావరణ ప్రతికూలతలు పెదవుల మీద పడతాయి. పెదవులు పగులుతాయి. పెదవులు చిట్లిపోయి నొప్పిగా తయారవుతాయి. ఆయుర్వేదం చికిత్స: చండ్రపెరడు చూర్ణం, చిటికెడు, తేనె 1/2 టీ స్పూన్, రెండింటినీ కలపండి, పేస్టులాగా తయారు చేయండి. దీనిని రాత్రి పడుకునే ముందు పెదవుల మీద పూసుకోండి. ఉదయం కడిగేసుకోండి. దీంతో పెదవుల పగుళ్లు తగ్గుతాయి. చలికాలంలో వీచే గాలుల వల్ల మీ పెదవులు తడి ఆరి పగుళ్ళు ఏర్పడతాయి. 8-9 గంటల పాటు లిప్స్టిక్ ఉంచుకుంటే పెదవులు పొడిబారుతాయి. కాబట్టి లిప్స్టిక్ గార్డ్ కానీ వాసిలిన్ కానీ రాస్తే మంచిది. లిప్స్టిక్ పెదవులపై ఎక్కువసేపు ఉండాలంటే అది పెట్టుకునే ముందు పెదాలపై పౌడర్ కానీ లైట్గా ఫౌండేషన్ కానీ వేసుకోవాలి. అప్పుడు లిప్స్టిక్ చాలాసేపటి వరకు పోకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ లిప్స్టిక్ పెదవులను మెరిసేలా చేస్తుంది. పెదవులు నల్లగా అందవిహీనంగా ఉంటే బీట్రూట్ ముక్కతో పెదవులను బాగా రుద్దితే మెరుపు సంతరించుకుంటాయి. నెయ్యిని రోజు నిద్రకు ఉపక్రమించే ముందు రాసుకోవాలి. కొబ్బరి నూనెను కూడా తెల్లవారుజామున స్నానానికి ముందు వాడితే మంచి ఫలితం ఉంటుంది. 2 భాగాల తేనెకు 1 భాగం మేకడను 4-5 చుక్కల రోజు వాటిని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి. చలికాలంలో మీ పెదవులకు ఆలివ్ ఆయిల్ ను వాడినా మంచి ఫలితం ఉంటుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.